హాయ్ అండి నమస్తే నేను మమత మీరు చూస్తుంది మై టెరస్ గార్డెన్ తెలుగు ఈరోజు మనకు మంచి ఇంకొక హార్వెస్ట్ నిన్న మనము తెల్లనేరేడు హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఈరోజు మ్యాంగో హార్వెస్ట్ ఫస్ట్ వచ్చిన చెట్టు ఒక చిన్న చెట్టు దానికి ఐదారు కాయలు అయిన ఉండే ప్రతిసారి ఇట్లనే రాలిపోతున్నాయి ఈరోజు పళ్ళు అయినాయి దానికి మీకు చూపిస్తూ అది ఏ కుండీలో పెట్టినా ఏంది అనేది మీకు చెప్తాను చూడండి ఇది చిన్న చెట్టు ఇక్కడ చూడండి మంచిగా పండయ్యి రాలిగో కింద పడ్డది చూడు ఎంత బాగా అయింది చూడండి చెట్టు పైనే ఇలా మంచిగా మగ్గితే ఇలా మనకు ఉంటుంది స్మెల్ కూడా అసలు సూపర్ ఉంది ఇది ఏంటంటే మనకు పెద్ద రసాల చెట్టు ఇది నేను చిన్న ఏజ్ది చిన్న ఏజ్ది ఇది మనకేందంటే రెండున్నర సంవత్సరాలు ఇదే చెట్టు ఇది మన గ్రాఫ్టెడ్ కాబట్టి నాకు పోయిన సంవత్సరం కూడా పువ్వు వచ్చింది మంచిగా ఒక నాలుగైదు కాయలు అయినాయి ఈ సంవత్సరం ఫస్ట్ ఇదే చెట్టుకు మన గార్డెన్లో ఫస్ట్ ఫ్లవర్ వచ్చింది మీకు చాలా వీడియోలో కూడా చూపించిన నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఇదే చెట్టుది మనకు ఉగాది పచ్చల్లో కూడా వాడాము చాలాసార్లు గాలికి రాలిపోతే నేను పులిహోర కూడా చేసి పెట్టిన పిల్లలకి ఇంకోటి ఏంటంటే మనకి నాలుగు కాయలు ఉండే ఇంకా అయినా కూడా అది ఎందుట్లో ఇది ఒకటి రాలిపోయింది మొన్న ఒకటి రాలిపోయింది ఇప్పుడైతే చెట్టు పైననే ఇంకొకటి కూడా మనకి ఇక్కడ ఉంది చూడండి చూడండి ఇలా పట్టుకుంటే రాలిపోతున్నాయి మనకు మంచిగా మక్కుతే ఇలా రాలిపోతాయి అనమాట మనకి కానీ మన మిద్దె తోట పైన చూడండి మనం పెంచుకుంటే ఇలా హ్యాపీగా మంచిగా పండు మక్కే వరకు చూసి మనం చక్కగా కోసుకొని తీసుకోవచ్చు అందుకే చెప్తున్నా మీరు ఎప్పుడైనా గ్రాఫ్ మొక్కనే తీసుకుంటే ఇలా తొందరగా చిన్న చెట్టు ఉండగానే పల్లెనేటి మనం తీసుకోవచ్చు నేను చూడండి ఇదిని చిన్న తొట్టిలో పెట్టినా నేను ఇట్లా బ్లాక్ టబ్బులో ఈ చిన్న బకెట్ ఉంది కదా దీనికి అడుగు తీసేసి పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ మనం కొన్ని రోజులు ఇలా ఏదన్నా ఒకటి ఇప్పుడు చిన్న చెట్టు ఉండక కవర్ పోయిండే అందుకని ఇట్లా నేను చిన్న బకెట్లా అడుగు తీసేసి ఇలా దీనికి సపోర్ట్ ఇచ్చి పెట్టుకున్నా నెక్స్ట్ ఇయర్ కల్లా ఏంటంటే ఇది కొంచెం పెద్ద డ్రమ్లోకి షిఫ్ట్ చేసుకుంటా ఒకవేళ పెద్దది మనకి మనకి గ్రో బ్యాగ్ ఉందనుకోండి దాంట్లో వేసుకొని అయినా పెంచుకోవచ్చు లేదంటే ఇలా కూడా పెంచుకోవచ్చు అనమాట మనకు నచ్చిన ఫ్రూట్ని ఎప్పుడైనా ఇప్పుడు చూస్తాం కదా పోయినప్పుడు కావాల్సిన వెరైటీ నా దగ్గర మీకు చెప్పినా కదా నీలాలు ఉన్నాయి నా దగ్గర బంగినపల్లి ఉన్నాయి కోతమామిడి ఉంది కొత్తపల్లి కొబ్బరి ఉంది చిన్న రసాలు పెద్ద రసాలు పునాస ఇట్లా అన్ని రకరకాలు ఉన్నాయి ఎప్పుడు నాకు చెట్టు మంచిగా కనపడ్డప్పుడు అప్పుడు పోయి తీసుకొచ్చుకుందా అనమాట ఆ చిన్న చెట్టు అయినా పర్వాలేదు నా దగ్గర లేని వెరైటీ అయితే ఇలాగ దాన్ని తీసుకొచ్చుకొని గ్రో బ్యాగ్లో పెంచుకోవడం కానీ లేదంటే ఇలా మనం తొట్టి అడుగు తీసేసి ఇలా కొంచెం చిన్న చిన్న ఐడియాలతో చెట్లు పెంచుకొని తర్వాత డ్రమ్ములోకి చేసుకోవచ్చు చూడండి రెండే కాయలు కదా అని అనుకోవచ్చు మీరు రెండు కాయలైనా కూడా మన తోటలో మనము ఇష్టంగా పెంచుకున్న చెట్టుతో వచ్చిన కాయలు కానీ బయట కెమికల్ ఫుడ్ మీకు అందరికీ తెలిసిందే ఆ చెట్టుని ఎట్లా చేస్తాను తప్పని పరిస్థితిలో ఇన్ని రోజులు నేను కూడా కొనుక్కొని తిన్నాను కానీ ఒక నాలుగు సంవత్సరాల నుంచి అయితే నేను అది పోయిన రెండు సంవత్సరాలు అయితే అసలుకే నేను పళ్ళు అనేటివి బయట కొనలేదు పోయినసారి కూడా చాలామంది వీడియోలు చూశారు కదా నావి అన్నీ ఎన్ని ఆనం పళ్ళు తెంపినామో చాలా ఇష్టపడతారు నా తోట పైన ఉన్న పళ్ళ చెట్లకి ఇవి ఇప్పుడు నేను కోసి కూడా మీకు చూపిస్తాను ఎలా అయినాయి అనేది చూడండి ఎంత జ్యూసి జ్యూసీగా ఉన్నాయి ఈ కలరు మనకి దీని జ్యూసు అసలు ఇట్లా మనం చెట్టు పైన పండించుకోండి బయట ఇంత జ్యూసీగా ఉండవు ఇంత పండైనాయి అనుకోండి అది ఏదో మన అంతా చేంజ్ చేంజ్ అనిపిస్తుంటుంది టేస్ట్ ఇది మన పండు మన తోట స్పెషల్ అనమాట బయట మనకి ఎప్పుడైనా కూడా చెట్లకు ఉన్న కాయలు రాలిపోయినాయి అంటే వాళ్ళు ఏం చేస్తారు దానికి నేను కూడా చూశాను చాలా చాలా మటుకు ఎందుకంటే మాది ఇక్కడ కొంచెము వెనకాలకు ఉంటుంది మా ఇల్లు అంటే సెటర్లలో తీసుకొని పెడుతున్నారు అనమాట అలా తెలుసు మా వదిన వాళ్ళు ఇంట్లో పెట్టినప్పుడు ఆ కచ్చికాయలన్నీ తీసుకొచ్చేసి మనకు మామిడి పండు ఫ్లేవర్ ఉన్న ఒక కెమికల్ని చిన్న చిన్న పొట్లలాగా కట్టేసి ఆ బాక్సులలో పెట్టేస్తారు పెట్టినప్పుడు మనకు ఆ ఫ్లేవర్ అంతా గుంజుకొని కాయ అనేది మనకు మంచి స్మెల్ అయితే వస్తుంది కానీ కోసి చూస్తే మాత్రం చప్పగా ఉంటుంది అనమాట అట్లా టేస్ట్ అనేది ఉండదు చాలా మటుకు ఇది ఏంటంటే మనది న్యాచురల్గా పండిన ఫ్లేవరు అందుకే వీలైనంత వరకు అందరినీ ఇట్లా పెంచుకొని అని అంటే పెంచుకొని తినండి అని చెప్తాను బయటకు అయితే నేను చెప్పను కేర్ తీసుకొని తింటే మన ఊర్లలో పోయినప్పుడు ఒక చెట్టును గుత్తకు పట్టుకొని తీసుకొచ్చుకున్నాం అనుకో మాకు అయితే ఊరు దగ్గర ఉంది అట్లా తీసుకొచ్చుకొని తినేవాళ్ళము ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ కోవిడ్ వల్ల ఈ టైంలో మనం వెళ్ళాక మిస్ అయినాము గార్డెన్లో మాత్రం వచ్చిన కాడికైనా టేస్ట్ అయితే చూడగలుగుతున్నాం అందుకే మీరు కూడా గార్డెన్లో వీలైనంత వరకు పండ్ల చెట్లు పెంచుకోండి ఈ ఎంజాయ్ మిస్ అవ్వద్దు ఏమైనా టిప్స్ కావాలంటే నేను చెప్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే